జాతీయ రిక్రూట్‌మెంట్ పరీక్షను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించడానికి కేంద్రం నిర్ణయించింది. ఇటీవల దీనిపై మంత్రి కేటీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్రానికి లేఖలు రాశారు. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. అస్సాం, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళ్, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పరీక్షను నిర్వహిస్తామని కేంద్రం ప్రకటించింది. దీనికి మంత్రి కేటీఆర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. సీఆర్పీఎఫ్ జాతీయ రిక్రూట్‌మెంట్ పరీక్షను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించడానికి కేంద్రం నిర్ణయించింది. ఇటీవలే దీనిపై మంత్రి కేటీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్రానికి లేఖలు రాశారు. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. అస్సాం, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళ్, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పరీక్షను నిర్వహిస్తామని కేంద్రం ప్రకటించింది. దీనికి మంత్రి కేటీఆర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు.